హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ప్రజెంట్ వచ్చేసి నేను శ్రీశైలంలో ఉన్నాను. ఈ శ్రీశైలంలో ఎలా వచ్చినానంటే కనుక, నేను మొన్న నైట్ బయలుదేరేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వచ్చేసి నైట్కు బ్రహ్మంగారి మఠం వచ్చినాను. బ్రహ్మంగారి మఠంలో ఏమేమి చూసినామంటే కనుక, బ్రహ్మంగారి జీవ సమాధి అండ్ తర్వాత వచ్చేసి బ్రహ్మంగారి నివసించిన ప్రదేశం ఉంటుంది కదా, వాళ్ళ ఇల్లు, బ్రహ్మంగారి ఇల్లు. మళ్ళీ బ్రహ్మంగారు వచ్చేసి జింక కొమ్ముతో ఒక బావిని తవ్వినారు ఆ బావిని. అలాగే వచ్చేసి అక్కడ దగ్గరలో ఒక రచ్చబండ ఉంది బ్రహ్మంగారిది, ఆ రచ్చబండని. అలాగే పోలేరమ్మ టెంపుల్ ఉంది, ఆ టెంపుల్ని. మరి కక్కయ్య సమాధులు ఉన్నాయి, కక్కయ్య అని మీరు బ్రహ్మంగారి చరిత్రలో చదివింటారు కదా, ఆ టెంపుల్ని. అవన్నీ బ్రహ్మంగారి మఠంలో చూసుకొని తర్వాత నెక్స్ట్ వచ్చేసి కాశిరెడ్డి నాయన జ్యోతి క్షేత్రం ఉంది కదా, ఈ జ్యోతి క్షేత్రంని కూడా దర్శించుకొని ఆ తర్వాత వచ్చేసి భైరవకోన. భైరవకోనలో వచ్చేసి ముఖ్యంగా మనం చూడవలసింది ఒకటి మూడు ప్లేస్లు ఉంటాయి. అవి ఏంటంటే కనుక, ఒకటి వాటర్ ఫాల్స్ అండ్ నెంబర్ టూ వచ్చేసి వాటర్ ఫాల్స్ తర్వాత ఒక టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్ని దాదాపుగా 1600 సంవత్సరాల క్రితం అంటే 2 లేక 3 శతాబ్దంలో నిర్మించినట్లు చెబుతున్నారు. కానీ యాక్చువల్గా ఈ టెంపుల్ని వచ్చేసి చాలా ఓల్డ్దే. ఒకటే రాయిలో మలచబడినటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కలిపి ఒక్క టెంపుల్లో ఉంటారు. ఇలాంటివి 8 గుళ్ళు ఉంటాయి ఒకే రాయిలో. మరి అదే రాయిలోనే 101 శివలింగాలని మలిచింటారు అదే రాయిలోనే. మరి త్రిముఖ దుర్గాదేవి టెంపుల్ కూడా ఉంటుంది అదే రాయిలోనే. ఈ అన్ని ప్లేసులు కూడా ఒక్క రాయిలోనే మలిచింటారు. ఇది చూడ్డానికైతే కనుక చాలా బాగుంటుంది. ఈ క్షేత్రానికి పాలకునిగా వచ్చేసి కాలభైరవ స్వామి ఉంటారు. ఈ కాలభైరవ టెంపుల్ కూడా మనకి ఈ టెంపుల్కి ఎదురుగానే ఉంటుంది. మరొక ప్లేస్, మూడో ప్లేస్ వచ్చేసి మనకి దగ్గరలోనే ఒక గుహ అనేది ఉంటుంది. ఈ గుహ కూడా చాలా దూరం వరకు 100 కిలోమీటర్లు ఉన్నదని చెప్పి ఇక్కడ స్వామి వాళ్ళు చెప్పినారు. అవన్నీ కూడా వీడియోలు తీసినాను, అవన్నీ మీకు చూపిస్తాను. అండ్ తర్వాత వచ్చేసి కంభం లేక్. మనకి ఆసియాఖండంలోనే మానవ నిర్మితమైనటువంటి ఒక సరస్సు లేక్ అంటారు కదా, అది ఉంది. మన ఆసియాఖండంలోనే పెద్దది, రాష్ట్రంలో కాదు దేశంలో కాదు, మన ఆసియాఖండంలోనే పెద్ద సరస్సు అనేది ఒకటి ఉంది, వాటిని చూపిస్తాను. ఆ తర్వాత వచ్చేసి త్రిపురాంతకం. మనకి శ్రీశైలానికి వచ్చి 4 ద్వారాలు ఉంటాయి, అంటే మనకి గుడి దగ్గర ఉంటాయి కదా, ఈ ద్వారాలు కాదు. శ్రీశైలానికి అడవిలో నల్లమల ఫారెస్ట్లో ఒక 4 ద్వారాలు అనేవి ఉంటాయి. వాటిలో వచ్చేసి తూర్పు ద్వారం వచ్చేసి మనకి త్రిపురాంతకం అనేది ఉంటుంది. పశ్చిమ ద్వారంగా వచ్చేసి అలంపూర్ జోగులాంబ టెంపుల్ ఉంది కదా, అది పశ్చిమ ద్వారంగా ఉంటుంది. అలాగే వచ్చేసి దక్షిణ ద్వారం వచ్చేసి ఇక్కడ సిద్ధవటం ఉంది కదా కడప దగ్గర, అది దక్షిణ ద్వారము. అలాగే ఉత్తర ద్వారం వచ్చేసి ఉమామహేశ్వరం అని ఇట్లా హైదరాబాద్కి వెళ్లే రూట్లో ఉంటాయి, శ్రీశైలం నుంచి హైదరాబాద్ వెళ్లే రూట్లో ఈ ద్వారాల్లో. అందుకని చెప్పేసి త్రిపురాంతకం చాలా ముఖ్యమైనది కాబట్టి తూర్పు ద్వారం అంటే కనుక అందుకు ఈ టూర్లో వాటిని అరేంజ్ చేయడం జరిగింది. ఇక ఆ నైట్కి వచ్చి మీరు ఈ శ్రీశైలానికి వస్తారు కదా, శ్రీశైలానికి వస్తాను నేను, ఇక్కడ రూమ్లు ఇవన్నీ కూడా మాట్లాడేసి ఉంటాను నైట్ అంతా. కానీ ఈ రూమ్లో బాగా రెస్ట్ తీసుకొని మార్నింగ్ లేస్తాను 5 కానీ 6 కానీ ఎప్పుడైనా లేండి, మార్నింగ 9 లోపల దర్శనం ముగించుకొని వచ్చేయండి. ఇక్కడ దర్శనం ముగించుకొని వచ్చిన తర్వాత మీకు ఫస్ట్ చూపించే ప్లేస్ వచ్చేసి దర్శనంలో మీరు ఏమేమి చూస్తారంటే కనుక, ఆ లోపల మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగాలు 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైనటువంటి శ్రీ మల్లికార్జున స్వామిని దర్శించుకుంటారు ఒక జ్యోతిర్లింగము. అలాగే శక్తిపీఠాలు మనకి 18 ఉంటాయి కదా, ఆ 18లో ఒకటైనటువంటి బ్రహ్మరాంబికాదేవి శక్తిపీఠాన్ని దర్శించుకుంటారు. ఆ తర్వాత ఆ టెంపుల్లో కొన్ని చూడాల్సిన ప్లేస్ ఉన్నాయి, అవి నేను టూర్లో చెప్తాను. ఇక బయటకు వచ్చిన తర్వాత ఈ ఫస్ట్ నేను చూపించే ప్లేస్ వచ్చేసి ఛత్రపతి శివాజీ మ్యూజియం అని ఉంటుంది, ఆ ఛత్రపతి శివాజీ మ్యూజియంని దర్శించుకొని తర్వాత వచ్చి పాతాళగంగకనే వెళ్తాము. పాతాళగంగకు స్టెప్స్ నుంచి దిగకోకుండా పక్కన వచ్చేసి రోప్వే అనేది ఉంటుంది, ఆ రోప్వేలో వెళ్ళి కిందికి. ఆ రోప్వేకి అయ్యే ఖర్చులు కూడా ఈ టూర్లోనే నేను మెన్షన్ చేసి ఉంటాను, అంటే ఈ టూర్ కాస్ట్లోనే. ఓకేనా, ఆ రోప్వేలో కిందికి వెళ్ళేసి ఆ కిందన పాతాళగంగనంతా దర్శించుకొని అక్కడే బోటింగ్ ఉంటుంది, ఆ బోట్లో వెళ్ళేసి మనము అక్కడ బోటింగ్ అంతా కానీ మనకి పాతాళగంగ నుంచి శ్రీశైలం డ్యామ్ వరకు బోట్లో వెళ్ళేస్తాము. వెళ్ళేసి ఇంకా మళ్ళీ రిటర్న్లో వచ్చేసి ఆ పాతాళగంగ నుంచి పైకి ఎక్కేసి వచ్చేసి ఈ పైన వచ్చేసి చెంచులక్ష్మి ట్రైబల్ మ్యూజియం అనేది ఉంటుంది, ఈ ట్రైబల్ మ్యూజియంని కూడా దర్శించుకొని ఇక మధ్యాహ్నం భోంచేసుకొని ఇక మనం వెళ్ళే దారిలో వచ్చేసి ఏమి సాక్షి గణపతి దేవాలయం ఉంటుంది, ఆ సాక్షి గణపతిని దర్శించుకొని హటకేశ్వరము అండ్ ఇంకోటి ఏమి హటకేశ్వరము ఉంటుంది, పాలధార పంచదార అని దారిలో ఉంటాయి, వాటిని కూడా దర్శించుకొని వాటి గొప్పతనం అంతా కానీ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు చెప్తాను. ఇంకా శిఖరం కూడా దర్శించుకొని రిటర్న్ జర్నీ అనమాట. ఈ మొత్తం టూర్ ప్లాన్ అంతా కానీ 2 డేస్లో కంప్లీట్ అయిపోతుంది. ఈ 2 డేస్కు కలిపి నేను 2500 రూపాయలు ఛార్జ్ చేస్తున్నాను. ఈ 2500లో మీకు ఇచ్చే ఫెసిలిటీస్ ఏమేమి ఉంటాయంటే కనుక,
మనకి బస్సు ఎక్కేటప్పుడు బయలుదేరేటప్పుడు వచ్చేసి మాస్క్ శానిటైజర్ వాటర్ బాటిల్ శుక్రవారం నైట్ 9 గంటలకు మనం బయలుదేరుతాము. అది వచ్చేసి డిమార్ట్ దగ్గర నుంచి బస్సు బయలుదేరుతుంది. మీరు బస్సు ఎక్కే టైంలోనే శానిటైజర్ వాటర్ బాటిల్ మాస్క్ అనేది ఇస్తాము. ఓకేనా? ఇక్కడ శ్రీశైలంలో వచ్చేసి రోప్వేను మరి మ్యూజియంకి సంబంధించినది బోటింగ్కి సంబంధించిన ఛార్జెస్ ఉంటాయి కదా ఎంట్రీ టికెట్లు, ఆ ఎంట్రీ టికెట్లు కూడా ఈ 2500లోనే. మళ్ళీ శ్రీశైలంలో నైట్ నిద్ర చేయడానికి రూమ్స్ ఇవన్నీ అరేంజ్ చేస్తాను కదా, ఆ రూమ్స్ ఖర్చులు అయ్యేటివన్నీ కూడా ఈ 2500లోనే. అలాగే మార్నింగ్ కాఫీ, కాఫీ టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రికి భోజనం ఇలా 2 రోజులు, ఈ 2 రోజులు అరేంజ్ చేసే ఈ ఫుడ్ ఖర్చు కూడా ఈ 2500లోనే. అలాగే అనంతపూర్ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా కానీ 50 కిలోమీటర్ల లోపు వాళ్ళు మా టూర్కి గిన రావాలనుకుంటే కనుక వాళ్ళ ఊరి నుంచి ఇక్కడికి అనంతపూర్కి వచ్చి మళ్ళీ వాళ్ళ ఊరికి వెళ్ళడానికి అయ్యే ఖర్చు ఉంటుంది కదా ఛార్జీలు, ఈ ఛార్జ్ ఖర్చులు కూడా నేను రిటర్న్ చేస్తున్నాను. ఓకేనా? మొత్తం ఈ టూర్ ప్యాకేజ్ మొత్తం అంతా కానీ 2500 రూపాయలు శ్రీశైలం టూర్ ప్యాకేజ్. ఓకేనా? ఇక వీటి గురించి అంతగాని నేను వీడియోస్ చేస్తూ మాట్లాడతాను. ఇంతవరకు అయితే కనుక ఈ టూర్ ప్యాకేజ్ గురించి పూర్తిగా తెలుసుకోండి, సరేనా?